ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। नक्षत्रमुललो నాలుగవది అయిన రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం, వారి జీవిత విశేషాలను వివరంగా తెలుసుకుందాం. రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మదేవుడు, బలరాముని తల్లి పేరు కూడా రోహిణి, ఎర్రని ఆవు అని అర్థం కూడా ఉంది. ఇది మనుష్య గణానికి చెందినది, జంతువు పాము. బ్రహ్మదేవుడు ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి సర్వాభిష్టాలను పొందాడని శాస్త్రం చెబుతున్నది. రోహితులనగా కోరికలు అనే అర్థం ఉంది. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు కోరికలను నెరవేర్చుకుంటారు. వీరు తమ సొగసైన కళ్ళ చూపులతో ఇతరులను ఇట్లే ఆకర్షింపగలరు. వీరికి త్వరగా కోపం వచ్చి అంత సులువుగా తగ్గదు. వీరు తర్కాన్ని అనుసరించి మంచి చెడ్డలు నిర్ణయించక తమ మనసుకు తోచిందే చేస్తారు. భవిష్యత్తు కన్నా వర్తమానం అనుభవించడానికే అధిక ప్రాధాన్యమిస్తారు. రసాయనిక శాస్త్రం అనగా ఆల్ టైప్స్ ఆఫ్ కెమిస్ట్రీ, డైరీ, మిల్క్ ప్రోడక్ట్స్, వృత్తులు విద్యాలయందు రాణించే అవకాశముంది. వీరు నమ్మి మోసపోయే అవకాశముంది. కావున ఎవరిని తేలికగా నమ్మరాదు. కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గుండె ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురయ్యే అవకాశం కలదు. అదేవిధంగా జల సంబంధ రోగాలు అనగా వాటర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు వహించాలి. భర్తను తరచూ అనుమానించే స్వభావం ఉంటుంది, కనుక తరచూ కలహాలు జరిగే అవకాశం ఉంది. ఈ నక్షత్రంలో రజస్ఫల అయినచో అనుమానాల వలన తగవులు వచ్చే అవకాశం ఉంది. గర్భస్రావాలు కూడా జరిగే సూచన కలదు. రోహిణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చేయవలసిన ఆరాధనలు కనుక చూసినట్లయితే, రోహిణీ నక్షత్రాన్ని చంద్రగ్రహం పరిపాలిస్తుంది. సర్వ మానసిక అవస్థలకు చంద్రగ్రహం కారణమగుట వలన వీరు చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. స్త్రీల సర్వ ఋతు సంబంధ దోషాలు చంద్రుని వలనే జరుగుతాయి. నిద్ర, కలలు, మైమరపు, అతిగా నమ్ముట, మోసపోగుట, తల్లి చెల్లి సంబంధాలు, ద్రవ పదార్థ సంబంధ సర్వ వ్యాపారాలు చంద్రుని మూలంగానే జరుగుతాయి. రాతి వంటి నాటి మనసునైనా కోతి వలె గంతులు వేయించే తత్వం చంద్రునిది. కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు చంద్రుని ఆరాధించి నివారణలు పొందవచ్చును. చంద్రగ్రహ స్తోత్రము చూసినట్లయితే, ఓం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం, నమామి ససినం సోమం సంబోర్మకుట భూషణం. చంద్రగాయత్రీ మంత్రము ఓం సుధాకరాయ విద్మహే ఓషధీసాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయా. చంద్రతాంత్రిక మంత్రము ఓం శ్రాం శ్రీం స్రౌ సః చంద్రమసే నమః. మూలికాదరణ గనుక చూసినట్లయితే, శీరిక అనగా పాల చెట్టు వేరును రోహిణి, హస్త, శ్రవణం నక్షత్ర దినాల్లో కాని సోమవారం నాడు ఈ నక్షత్రాలు పడిన రోజు కాని తీసుకువచ్చి చంద్రగ్రహ ఆరాధనలు చేసి చిన్న పిల్లలకు మెడలో, పెద్దలు కుడిచేతి భుజానికి ధరించుట వలన చక్కటి నివారణ పొందగలరు. తాంత్రిక ఆరాధనలు కనుక చూసినట్లయితే, ఆవుకు తినుబండారాలు తినిపించుట వలన లేకుంటే సింహాద్రి అప్పన్న ఆలయానికి ఎద్దు దూడను దానం చేయుట వలన చక్కటి నివారణ కలుగును. 16 వత్తుల నెయ్యి దీపం వాయువ్య దిశలో వెలిగించుట వలన చంద్రుడు ప్రసన్నుడవుతాడు. చిన్న చిన్న వెండి ముక్కలను పారుతున్న నీటిలో విసిరివేయుట వలన చంద్రగ్రహ శాంతి జరుగుతుంది. పౌర్ణమి నాడు మూన్ స్టోన్ అనగా చంద్రశిలను నాలుక క్రింద పెట్టుకుని ధ్యానం చేయుట వలన
అధిక మానసిక శక్తి లభిస్తుంది. కావున రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఈ వీడియోలోని విషయాలను గ్రహించి మీ సమస్యలను దూరం చేసుకొని మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తూ శుభం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.